ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గ కోయడ మండలంలో ఇప్పుడు శ్రీరాములపల్లి పోయే రోడ్డుకి వెళ్ళి సోమారపల్లె ఇటు తిగలమిటపల్లె దారి గురించి గత వారం రోజుల కింద ఇక్కడికి రావడం జరిగింది. గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్న ఎంపీటీసీ గారు, తర్వాత మండల పార్టీ అధ్యక్షులు వీళ్ళందరూ అడగడం వల్ల వచ్చి చూడడం జరిగింది. అసలు ఏంటిది, ఎందుకు అడుగుతున్నారు అన్న దానికోసం రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ బస్సులు వస్తే పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకి పోయే ఛాన్స్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూళ్ళ విషయాన్ని తెలుసు, చెప్పుకోవడానికి మాత్రమే గవర్నమెంట్ స్కూళ్ళు కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే సో ప్రైవేట్ స్కూళ్ళ బస్సుల వాళ్ళు ఇక్కడికి రాము అంటున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు తీసుకెళ్ళి బండ్ల మీద తీసుకెళ్ళి అక్కడ పోదామంటే ఈ ఉన్న రోడ్డు పరిస్థితి వల్ల బండ్లు అడ్డం పడిపోయే పరిస్థితి ఉంది, పిల్లలకు ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి వీళ్ళ విజ్ఞప్తి పేరు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఒక మాట ఇది ఉన్న పరిస్థితి అని వాళ్ళ విజ్ఞప్తి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజే ఎందుకంటే నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన బాధ్యత అందరూ చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి ఎమ్మెల్యే గారు. సరే, ఎమ్మెల్యే గారికి 2 రోజుల్లో మీరు దీనిపై ప్రకటన చేయాలి అని చెప్పింది. కానీ ఎప్పటి విధంగానే ఇక్కడ ఎమ్మెల్యే గారు స్థానికేతరుడు కాబట్టి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి దీన్ని నిలువెత్త నిదర్శనం. ఎందుకంటే ఇక్కడ గత 2014లో గెలిచినప్పుడు కానివ్వండి, దాని తర్వాత కూడా ఎప్పుడు వచ్చినా ఈ రోడ్డు కదా నేను వేపిస్తా అంటాను. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కేవలం గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా అబద్ధాలను పెట్టుబడిగా పెట్టుకొని అందలం ఎక్కే పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది టీఆర్ఎస్ పార్టీ అంటారా, బీఆర్ఎస్ పార్టీ అంటారా, లేకపోతే కేసీఆర్ గారి పార్టీ అంటారా, కానీ కేవలం అబద్ధాలను మాత్రమే పెట్టారు. ఎందుకంటే ఈ రోజులలో రోడ్డు లేని దుస్థితి ఉండడం అనేది చాలా బాధాకరం. ఇది ఒక సుమారపల్లికి ఇట్లాంటివి చాలా ఉన్నాయి. చాలా దిక్కులో మాకు వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ కూడా రానున్న రోజులలో ఒక వారం 10 రోజులలో ఇక్కడ ఒక గ్రామ సర్పంచ్ వస్తా అన్నారు. ఒకవేళ సర్పంచ్ గారు వచ్చినా లేకపోతే అక్కడ గ్రామస్తులు వచ్చినా ఆ ఊరిని కూడా ఒకసారి పోయి పరీక్షించడం జరుగుతుంది. అక్కడ ఏమున్న సిచ్యువేషన్ మళ్ళీ కూడా ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము, ఎమ్మెల్యే గారు మీకు రానున్న ఎలక్షన్స్లో ఏమన్నా తిరిగే పరిస్థితి ఉండాలన్నా గ్రామాలలో వింటారా, కేవలం ఫోటోలకు మాత్రమే కాకుండా మీతోనైనా సీడీఎఫ్ ఫండ్ ఉంటుంది, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్, అందులోకి వెళ్ళి వేసి కాకపోతే ఒక రోజులో రోడ్ వేయాల్సిన విషయం. వీళ్ళు అడిగేది నాకు ఇప్పటిది ఇప్పుడు డాంబర్ రోడ్ ఏమి మురం రోడ్ కూడా వేసే దిక్కు లేదు పరిస్థితి. ఇక్కడికి వెళ్ళేమో మీరు ఈ పక్కకి వెళ్ళేమో అటు వేసుకున్నారు. కానీ ఇక్కడ ఎందుకు వేయలేదంటే ఇక్కడ సర్పంచ్ బీజేపీ ఉండడం, సర్పంచ్ బీజేపీ అయినా ఇంకో పార్టీ అయినా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి సోయి ఉండాలి. ఎవరినైనా అందరికీ పని చేసి అందరి మన్ననలు పొందామనుకోవాలి. కానీ ఇది ఒక పార్టీ కోసమే అన్న పెట్టుకోవడం అనేది చాలా బాధాకరం. డెఫినెట్గా ఇట్లాంటి కార్యక్రమాలలో మీరు మళ్ళీ ఇట్లాంటి ఇంకో దిక్కు కాకుండా చూడాలని మీకు ఒక సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇందుకోసమే మేము ఎప్పుడు చెప్తుంటాం, సవతి తల్లి ప్రేమ ఎవరు చూపిస్తున్నారంటే స్థానికేతరుడైన స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు కేవలం వచ్చి ఫోటోలు దిగిపోవడానికి మాత్రం పనికి వస్తారు. నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే గారు లేరు. సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి కాడ మాత్రమే ఫోటోలు దిగి దానికి మాత్రమే ఎమ్మెల్యే గారు పనికి వస్తున్నారు. డెఫినెట్గా చాలా బాధాకరం ఇటువంటి ఎమ్మెల్యేగా మాకు ఉండడం అన్నది ఈరోజు.